సుదాష్పేట పట్టణంలోని ఇస్కలారిల్ల యూనియన్ సభ్యులు సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను కలిసి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు చింతా ప్రభాకర్కు ఉంటుందని, చింతా ప్రభాకర్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కలారి యూనియన్ అసోసియేషన్ సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. पूरे लोग मिलकर हम साहब को फुल मेजॉरिटी से जिताना चाह रहे हैं. और बीआरएस गवर्नमेंट हर वक्त माइनॉरिटीज हो दे फलाना दूसरी कौन सी भी कास्ट के लोगों को सपोर्ट करे सो है. और बीआरएस पार्टी ऐसी पार्टी है कि तमाम मुस्लिम होंगे, हिंदू रहेंगे, क्रिश्चन होंगे, हर जात के लोगों को साथ लेके चलना चाह रही. हर हमारे लारी वालों की परेशानी को भी हमारे चिंता प्रभाकर साहब हर वक्त साथ दिए सो है. हमारे और हमारे वादे को हमारे हर ओनर्स भी उनका साथ देना चाह रहे. बीआरएस पार्टी ऐसी पार्टी है कि सब लोगों को हर वक्त साथ देते हुए चलते जा रही. जिसको मकान नहीं है, थोड़े लारी ओनर्स वाले को मकान नहीं है, वो मकान भी दे दू बोल के बोले सब. लारी ओनर्स वाले की तकलीफों को समझे सब. और ये लारी ओनर्स वालों को सदाशिवपुर के तरफ से हर ओनर्स फुल मेजॉरिटी से चिंता प्रभाकर साहब को जिताना चाह रहे. తరఫు నుంచి మేము చింత ప్రభాకర్ గారికి కలవడం జరిగింది. చింత ప్రభాకర్ గారి నాయకత్వంలో మాకు ఎప్పుడు కూడా సహకారాలు ఉన్నాయి. మాకు ఏ అవసరం పడ్డా కూడా ఇంతకుముందు గతంలో కూడా చింత ప్రభాకర్ గారు మాకు వచ్చి సహాయం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరికీ చాలా సంక్షేమ పథకాలు అందినాయి. మరియు మాకు కూడా ప్రతివేళ చింత ప్రభాకర్ గారి సహకారాలు అందుతున్నాయి. కాబట్టి మేము మా వంతు సహాయంగా టీఆర్ఎస్ పార్టీలో కలిసి సార్ చింత ప్రభాకర్ గారి నాయకత్వాన్ని బలపరిచి వారితో మీ వెంట ఉంటామని మేము కూడా వాగ్దానం చేయజరిగింది. మేము వారికి భారీ మెజారిటీతో మా వంతు సహాయంగా మేము సైనికులుగా పనిచేసి వారి గెలుపుకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. మేము అందరు లారీవరం తరఫు నుంచి మేము వారికి అండగా ఉండి గెలిపించుకుంటాము. ఈరోజు సదాశివపేట ఇస్కా లారీ అసోసియేషన్ తరపు నుంచి ఆ అసోసియేషన్ సభ్యులందరూ వచ్చి చింత ప్రభాకర్ గారి సమక్షంలో భారీ ఎత్తున జాయినింగ్ అవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక మందికి రకరకాల సంక్షేమ పథకాలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతున్నది. మన ప్రభుత్వం కేసీఆర్ మన దేశానికే రోల్ మోడల్గా మన ప్రభుత్వాన్ని తయారు చేసినాడు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ రకరకాల పథకాలు ఇస్తూ అనేక వర్గాల వారికి చాలా దగ్గరైనాడు. ఈ సందర్భంగా ఈ లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి చింత ప్రభాకర్ గారి గెలుపు కోసం కృషి చేస్తామనడం చాలా సంతోషదాయకంగా ఉంది. వీళ్ళందరికీ మరోసారి టీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రభాకరన నాయకత్వం.